డాక్టర్ గారు, ఈ రోజు మన ప్రేక్షకుల కోసం యోగాలో కానీ లేదంటే వ్యాయామాల్లో కానీ ఏం చూపించబోతున్నారండి? ఈ రోజుల్లోనమ్మా ఊబకాయం, ఒబిసిటీ బాగా పెరిగేసరికి ఫర్టిలిటీ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా మగవారిలో వీర్యకణాలు తగ్గిపోవటం, జీవంలోని వీర్యకణాలు ఎక్కువ రావడం జరుగుతుంది. మరి అలాంటి మగవారిలో ఆ భాగాల్లో కాస్త రక్త ప్రసరణ బాగా పెరిగి మంచి క్వాలిటీ వీర్యకణాలు ఉత్పత్తి అవ్వటానికి, జీవమున్న వీర్యకణాల సంఖ్య పెరగటానికి ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన రెండు ఆసనాలను ఈరోజు స్పెషల్గా చూపించబోతున్నాం. హలాసనం చేసే విధానం మనం చూడబోతున్నాం. అలా వెళ్ళకిల్లా శవాసనంలో పడుకున్నట్టు పడుకున్న తర్వాత రెండు కాళ్ళని దగ్గరకు జరిపేసి రెండు అరిచేతుల్ని సీటు కింద అలా పెట్టుకున్న తర్వాత రెండు పాదాలని కూడా చాపి మోకాళ్ళు వంచకుండా రెండు కాళ్ళని కలిపి పైకట్ల లేపాలన్నమాట. ఇలా లేపిన తర్వాత మెల్లగా మోకాళ్ళ దగ్గర నుంచి కాళ్ళని మడవాలి. అట్లా మడిచిన తర్వాత ఇక నడుముని సీటు భాగాన్ని పైకి లేపాలి. ఆ విధంగా లేపేటప్పుడు చేతుల సపోర్ట్ తీసుకుని లేపిన తర్వాత ఇప్పుడు చూడండి, బొటనవేలు ఒకవైపు, మిగతా నాలుగేళ్ళు మరొక వైపు పెట్టి నడుము భాగాన్ని అట్లా పట్టుకుని చేతుల సపోర్ట్తో నడుముని ఇంకా బెండ్ చేస్తూ పాదాలను అట్లా నేల కానేటట్లు తీసుకెళ్తామన్నమాట. మెల్లగా అట్లా పాదాలు నేల కానించేసిన తర్వాత మోకాళ్ళని అట్లా స్ట్రెయిట్ చేయాలి. చేతుల్ని రెండు అట్లా చాపేయాల్సి ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాగలి ఆకారాన్ని శరీరం పోలి ఉంది కాబట్టి హలాసనని పేరు పెట్టారన్నమాట. ఈ రకంగా ఉండగలనసేపు ఉండి తీసేసి విశ్రాంతి స్థితి. సేతుబంధాసన్ ఎలా చేయాలో మనం చూడబోతున్నాం. ఇలా వెళ్ళకిలా పడుకుంటాం, అరిచేతుల్ని తొడల కింద అట్లా పెట్టేసుకుంటాం. తర్వాత మెల్లగా రెండు కాళ్ళను మడిచి అరి పాదం నేల కానేటట్లా పెట్టుకుంటాం. ఇప్పుడు చేతుల్ని నేలకి నొక్కుతూ నడుము భాగాన్ని సీటు భాగాన్ని మెడ దగ్గర నుంచి మోకాళ్ళ వరకు ఇట్లా పైకి లేపి అలా ఉంచుతాం. ఇలా ఇంకొంచెం బలంగా లేపాలి అన్నప్పుడు చేతులు గుప్పుడు మూసేసి చేతుల్ని నేలకు వేసి నొక్కుకుంటూ ఇలా శరీరాన్ని పైకి ఒక బ్రిడ్జిలాగా వచ్చేటట్టు బెండ్ చేస్తామన్నమాట. ఇది సాధారణంగా చేసే సులభమైన సేతుబంధాసన్. చూశారు కదండి, వీర్యకణాలు ఉత్పత్తి పెరగాలన్నా, సంతాన సాఫల్యం కలగాలన్నా డాక్టర్ గారు చెప్పిన ఈ ఆసనాల్ని తప్పనిసరిగా ప్రయత్నించాల్సిందే.